ఈ విశ్వంలో ఉన్న ప్రతిదానికి పుట్టుక చావు అనేది ఉంటుంది. దాన్ని కాలాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం. అసలు కాలం అంటే ఏంటి? టైం అంటాం. అసలు టైం అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? భూమిపైన ఉన్న టైం, స్పేస్లో ఉన్న టైం రెండు ఒకటేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వాడే గడియారాలను ఉపయోగించి మనం టైం చెప్తాం. గడియారాలను సెకండ్స్, మినిట్స్, హవర్స్గా డివైడ్ చేసాం. 60 సెకండ్లకి ఒక నిమిషం, 60 నిమిషాలకి ఒక గంట, 24 గంటలకి ఒక రోజు అని మనం కాలాన్ని కొలుస్తాం. మనలో చాలామంది ఈ ప్రపంచమంతా టైం ఒకేలాగా గడిచిపోతుంది అని అనుకుంటారు. ఉదాహరణకు ఒక బిల్డింగ్లో 50వ అంతస్తులో ఉన్న వ్యక్తి గడియారంలో ఉన్న టైం, 1వ అంతస్తులో ఉన్న వ్యక్తి గడియారంలో ఉన్న టైం కంపేర్ చేస్తే 1వ అంతస్తులో ఉన్న వ్యక్తి గడియారంలో టైం అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఒక వ్యక్తి లైట్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్తే అతనికి టైం అనేది ఆగిపోతుంది. దీన్ని ఇంకాస్త డీప్గా తెలుసుకుందాం. మొదట న్యూటన్ కొన్ని సిద్ధాంతాలు చెప్పాడు. అదేంటంటే విశ్వం మొత్తం 3 డైమెన్షన్లో ఉంటుందని, విశ్వం అంతా కూడా టైం ఒకేలాగా ఉంటుందని చెప్పాడు. అయితే 1905లో ఐన్స్టీన్ టైం అనేది విశ్వమంతా ఒకేలాగా ఉండదని, విశ్వమంతా ఒకేలాగా ఉండేది కేవలం లైట్ స్పీడ్ మాత్రమే అని చెప్పాడు. లైట్ అనేది 1 సెకండ్కి 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. విశ్వంలో లైట్ కన్నా వేగంగా ప్రయాణించేది ఏదీ లేదు. ఎందుకంటే లైట్కి మాస్ అనేది ఉండదు. ఒకవేళ లైట్ కన్నా స్పీడ్గా ప్రయాణించాలి అంటే దానికి మాస్ అనేది ఉండకూడదు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో భాగంగా స్పేస్ టైంని ప్రతిపాదించారు. మనం విశ్వమంతా కూడా ఖాళీగా ఉంది, అందులో అక్కడక్కడ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి అనుకుంటాం. ఈ విశ్వమంతా స్పేస్ టైం అనబడే ఒక ఫ్యాబ్రిక్లో నిండి ఉంది. మామూలుగా మనం చూడగలిగేవి 3 డైమెన్షన్లో ఉంటాయి, కానీ స్పేస్ టైం అనేది టైంతో కలిపి 4 డైమెన్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక సంఘటన ఎక్కడ జరిగింది అని చెప్పేది స్పేస్, ఎప్పుడు జరిగేది అని చెప్పేది టైం. ఈ రెండింటిని విడదీయలేం. ఈ విశ్వమంతా ఖాళీగా ఉండి బిగ్ బ్యాంగ్ జరిగి ఈ నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయి అని మనం అనుకుంటాం. కానీ నిజానికి బిగ్ బ్యాంగ్కి ముందు ఈ ఖాళీగా ఉన్న స్పేస్ అనేది కూడా లేదు. బిగ్ బ్యాంగ్తోనే ఈ స్పేస్ అనేది ఏర్పడింది. అప్పుడే టైం కూడా స్టార్ట్ అయ్యింది. స్పేస్ టైం అనేది ఒక ఫ్యాబ్రిక్ లాగా 4 డైమెన్షన్స్లో ఉంటుంది. ఒక ఫ్యాబ్రిక్లో ఎలాగైతే మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని డ్రాప్ చేస్తే అది వంగుతుంది, దాని చుట్టూ ఉన్న వాటిని అందులోకి లాగేసుకుంటుంది. మన సన్ కూడా అంతే. చుట్టూ ఉన్న గ్రహాలు ఎందుకు పడిపోవడం లేదు అంటే అది వేగంగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫ్యాబ్రిక్లో ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. వీటిలో ఎక్కువ గ్రావిటీ ఉండేది బ్లాక్ హోల్స్కి. ఈ బ్లాక్ హోల్స్కి ఎంత గ్రావిటీ ఉంటుందంటే ఇది లైట్ని కూడా లాగేసుకుంటుంది. దీని మాస్ వల్ల దాని చుట్టూ వంపు ఏర్పడుతుంది. దాని రేడియస్లోకి వెళ్తే లైట్ కూడా కర్వ్గా ట్రావెల్ అవుతుంది. ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఈ 4 డైమెన్షన్స్ ఫ్యాబ్రిక్ని బ్రేక్ చేయలేం. మన భూమి మీద రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైన అప్ అండ్ డౌన్స్గా ఉంటే ఆ కారు, ఆ రోడ్డుని బట్టి ఆ కారు భూమిపైన ప్రయాణిస్తుంది. అలాగే స్పేస్లో ఏదైనా మ్యాటర్ ప్రయాణించాలి అంటే స్పేస్ టైంని బట్టి అది ప్రయాణిస్తుంది. టైం గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఐన్స్టీన్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ప్రకారం అదేంటంటే 2 అటామిక్ క్లాక్స్ని తీసుకొని భూమిపైన ఒకటి, ఏరోప్లేన్లో ఒకటి పెట్టారు. ఎందుకంటే అటామిక్ క్లాక్స్ అనేవి చాలా అక్యురేట్గా టైంని చూపిస్తుంది. ఆ 2 అటామిక్ క్లాక్స్లో ఒకే టైంని సెట్ చేశారు. ఏరోప్లేన్ని గాలిలో ఎగిరి తిరిగి వచ్చింది. అప్పుడు ఆ రెండింటికి టైం చూస్తే భూమిపైన ఉన్న క్లాక్లో కన్నా ఏరోప్లేన్లో ఉన్న క్లాక్లో టైం అనేది బిలియన్త్ ఆఫ్ సెకండ్ ఎక్కువగా ఉంది. సెకండ్ టైంకి ఏముందిలే అనుకుంటాం, కానీ భూమి నుంచి కొంచెం దూరం ఎత్తులో ఉండేదానికి సెకండ్ వేరియేషన్ ఉంటే భూమి నుంచి చాలా దూరంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు మరియు అంతరిక్షంలో ఉన్న టైం అనేది ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు 1 సంవత్సరం కాలం అయితే అక్కడ వాళ్ళకి 1 గంట అయి ఉండొచ్చు. ఐన్స్టీన్ ఏమని చెప్పారంటే టైం అనేది ఒక నది లాంటిదని, అది ఒకచోట స్లోగా మరొక చోట ఫాస్ట్గా ఉంటుందని. భూమికి ఉన్న అటామిక్ క్లాక్లో టైం స్లోగా ఉంది. దీనికి కారణం గ్రావిటీ.
ఎక్కువ గ్రావిటీ ఉంది కాబట్టి టైం అనేది స్లోగా ఉంది. అందుకే బ్లాక్ హోల్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.